శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున విశేషించి భీష్మ పంచక వ్రతం యొక్క మహత్యము, ఏ విధంగా ఆచరించడం వల్ల మనకి విశేషమైన సిద్ధులు కలుగుతాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు కృష్ణ పరమాత్మని చేత ప్రతిపాదించబడిన ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అత్యంత శీఘ్రంగా విష్ణు సాన్నిధ్యం కలుగుతుందని, అలాగే మంత్రసిద్ధి చేకూరుతుందని శాస్త్రవచనం. కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకుని పౌర్ణమి వరకు గల 5 రోజుల కాలాన్నే భీష్మ పంచక వ్రత పర్వదినాలుగా చెప్పబడ్డాయి. ఈ 5 రోజులు కూడా విశేషించి విష్ణువుని యథాశక్తి అర్చించడం, అలాగే దగ్గరలో గల దేవాలయాల్లోనూ అలాగే ఇంటి దగ్గర ఉన్న తులసికోట వద్ద నిత్య దీపారాధన ఆవునేచితోటి చేయడము, అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉభయ సంధ్యల్లోనూ ఉదయం సాయంత్రం కూడా 108 సార్లు జపం చేయడము, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడము, అలాగే వీలైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం విష్ణువుని అర్చించిన తర్వాత భగవన్ నివేదితమైన పదార్థాన్ని ప్రసాదంగా భుజించడం, ఈ ప్రకారమైన క్రియలు పాటిస్తూ భీష్ముడికి తర్పణం ఇవ్వమని కూడా శాస్త్రం చెప్తోంది. భీష్ముడిని తలుచుకుని తర్పణం కూడా ఇవ్వాలట. ఈ విధంగా దేవతలని, పితృదేవతల్ని, ఋషులని, మునులని, అలాగే మన వంశ పెద్దలను అందరినీ తలుచుకుంటూ భీష్మ పితామహుని కూడా తలుచుకుంటూ ప్రతిరోజు కూడా 5 రోజులు తర్పణాలు ఇవ్వడం, ఈ విధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని నిత్యం జపం చేయడం వల్ల అనేకమైన జన్మార్జితమైన పాపాలన్నీ కూడా పోయి ఉత్కృష్టమైన పరమపదం మనకు లభిస్తుంది, విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి కార్తీక పురాణంలో చెప్పబడింది. మరి రేపటి రోజు నుంచి మనకి ఈ భీష్మ పంచక వ్రతం కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరగబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తి శరీరం సహకరించినంత వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి విష్ణువు యొక్క అపారమైన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శుభం.